జనాలకు సేవ చేసేటందుకు ఇంతకు మునుపు సినిమాలు చేసి స్టార్ అయినాక రాజకీయాల్లోకి వచ్చేటోళ్ళు సినిమా గ్లామర్లను వాడుకొని వచ్చినాక గెల్సి చూపించేటోళ్ళు ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలంటే సినిమాలే చేయాల్సిన అక్కర్లేదులా సోషల్ మీడియా మస్తుగానే ఉంది కదా ఇరగమర్గ రీల్స్ చేస్తే చాలన్నట్లు ఒక్క రీల్ కిక్ అయినా చాలు క్రేజ్ తోటి ఎమ్మెల్యేకి పోటీ కూడా చేయొచ్చు ఇక తెలంగాణలో మొన్నటిదాకా హాయ్ ఫ్రెండ్స్ అనుకుంటా బర్రెలక ప్రచారం చేసింది కదా ఆమెను చూసి ఆంధ్రలో ఇంకో అక్క తయారైందుల్లా ఇందుకు ఆ రీల్ స్టార్ ఎవరో తెలుసా జూమ్ చక్క స్టార్ అంట యూతను గెలిపిద్దాం మన జూమ్ చక్క స్టార్ ని గెలిపించి రాజకీయ రూపురేఖలను మారుద్దాం ఈ సోషల్ మీడియా పుణ్యమాని రోజుకో స్టార్ ఉట్టుకొస్తురు ఆ మోడల్ ఈ మోడల్ అని బొచ్చడి మంది మోపేరు ఫోన్లు తీసుడు వీడియోలు గుంజుడు సోషల్ మీడియాలో నెట్టుడే నడుస్తుంది ఇప్పుడు ఇక మొన్నటిదాకా తెలంగాణ బరిలక్క క్రేజ్ చూసిరు కదా ఒక్క వీడియో అక్క జీవితానే మార్చేసింది సీదా పోయి ఎమ్మెల్యేగా పోటీ చేసేంత మైలేజ్ తీసుకొచ్చిందా ఒక్క రీలు అయితే ఇక ఇప్పుడు ఈ బరిలక్క సోషల్ మీడియాలో రీల్స్ చేసే ఓ వర్గానికి ఇన్స్పిరేషన్ అయిందిలా కా గరాజ్ నెట్వర్క్ గ్రేట్ Claim cover, great. Price, wait. Wow, price be great. Tata AIG Car Insurance. Trusted naam, fantastic naam. బరిలెక్కలెక్కనే రాజకీయం చెప్తానని ఏపీలా ఈ అక్క ఉరుకులు పెడుతుంది కింద కామెంట్ పెట్టే కేత్రెడ్డి పేడ్ బ్యాచ్ ఇది నా సవాల్ నేను సవాల్ విసురుతున్నా మీ కేత్రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే గడప గడపకి ధర్మవరం నియోజకవర్గం మొత్తం తిరుగుతాడేమో కానీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం బొత్తలపల్లి మండలం టీచర్లపల్లి గ్రామంలో ఇంటింటికి ప్రచారం తిరగమని నేను ఒప్పుకుంటా నేను నిలబడేదే కేతిరెడ్డి మీద పోటీకే ఎందుకంటే కేతిరెడ్డి ఐదేళ్ళు వచ్చినాడు ఏం చేసినాడో అందరికీ తెలుసు ఐదేళ్ళు వస్తే ఏం చేస్తాడో మీకు తెలుసు ఆ ఐదేళ్ళు వస్తే ఏం చేస్తాడో ఆపడానికి నేను స్వతంత్ర అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను చూసిర్రా అక్కని జుంచక స్టార్ కవిత నట ఈమె పేరు ఆంధ్ర రాష్ట్రం సత్యసాయి జిల్లాల ధర్మవరంలో ఉంటది జుంచక అనుకుంటా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెట్టే వరకు స్టార్ అయి కూర్చుందట ఏడికి పోయినా జనం అయితే సెల్ఫీల కోసం ఎగబడుతురట వామో ఈ అక్క క్రేజ్ చూస్తుంటే బయటికి పోతే బౌన్సర్లను పెట్టుకోకుంటే నడవదన్నట్టు తయారైంది మరిగ ఇంతటి ఇమేజ్ ను ఉత్తేనే పోవద్దని రాజకీయాలకు వచ్చి ఇరగ మరగ ప్రజాసేవ చేయాలని డిసైడ్ అయింది అన్నట్టు సోషల్ మీడియాలో స్టేజ్ మీద అనౌన్స్మెంట్ ఇచ్చుడే కాదు నోటు పుస్తకంలో మేనిఫెస్టో రాసుకొచ్చి తమాషగా చదివి కూడా వినిపించింది ఫస్ట్ నా పాయింట్ ఏంటంటే నిరుద్యోగులకి ధర్మవరంలో కోచింగ్ సెంటర్ రెండు 10th ఇంటర్ అయిపోయిన వాళ్ళకి కంప్యూటర్ శిక్షణ మూడు ట్రాన్స్జెండర్స్కి సంబంధించిన ఐడెంటిటీ కార్డు వచ్చే విధంగా రేషన్ కార్డు వచ్చే విధంగా నాలుగు వచ్చేసి చేనేతకు సంబంధించినది ఐదు స్కూల్ ఫీజులు ఏ పార్టీకైనా పింఛన్ వచ్చే విధంగా అర్హత ఉంటే ఇక చేనేత కార్మికులకు అండగుంటా కొలువు లేని వాళ్ళను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటా అనుకుంటా సాగిన ఈ అక్క మేనిఫెస్టో స్పీచ్ అద్దిరిపోయింది పో జుంచక స్టార్ మేనిఫెస్టో పార్టీల మేనిఫెస్టోని మించిపోయిందంట నమ్మురి ఇంతకీ ఈ కవితక్క ఎవల మీద పోటీకి నిలుచుంటుందో ఎరికేనా గదే కేతిరెడ్డి సార్ లేడా ఇక ఆయనకు పోటీగా నిలుచొని మస్తు లైకులతోని గెలుస్తా అంటుంది ఇక చూసిర్రా జుంచక రీలు అక్కని ఏడదంక పట్టుకొచ్చిందో ఈ ముచ్చటెరికై రాజకీయాలకు రావాలనుకునేటోళ్ళు సినిమాలకు పోయి రావాలంటే లేట్ అవుతుంది కాబట్టి షార్ట్ కట్ లో రావాలంటే రీల్సే కరెక్ట్ అని ఫోన్లు తీసి రీల్స్ దంచుతురట డబ్బున స్టార్ ఎదిగిన ఈ రాబోయే ఎలక్షన్ లో పోటీ చేస్తాం లేకుంటే వచ్చే ఎలక్షన్లలో నామినేషన్ ఎత్తాం అంటురట ఇంకో దిక్కైతే నువ్వు ఎమ్మెల్యే గెలిచినా సరే రీల్స్ చేయవలసిందే అని కవితక్కను ఒకటే పట్టుబడుతురట ఫ్యాన్స్ అయితే మరి చూడాలి ఎట్లయితుందో గాని వ్యూలు లైకులు అన్ని ఓట్లు కావు కామెంట్లు పొలిటికల్ కెరియర్ కు మెట్లు కావు ఆ ముచ్చట బర్రెలెక్క ఓడిపోడుతోని బయటపడ్డది కానీ ఏమన్నా ఫాలోయింగ్ ఉండేనా ఈ బర్రెలెక్కకైతే కనంతా వాపే గాని బల్బు కాదన్న ముచ్చట తేలిపోయింది మరి రిజల్ట్ చూసినాక జుంచక స్టార్ రివర్స్ అయ్యి రీల్స్ కే పరిమితం అవుతుందో ఏమన్నా సరే అని రాజకీయాలను రఫ్ ఆడిస్తా అంటదో ఇక ముందు కూడా ఏమన్నా దృష్టికి వస్తే నేను మేనిఫెస్టోలో యాడ్ చేసుకుంటా గెలిపించండి.